డాక్టర్ మాన్స శర్మ సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ పార్థ డెంటల్ కర్నూలు బ్రాంచ్ లో. ఇవాళ మన బ్రాంచ్ కి షమీమ్ అనే పేషెంట్ వచ్చారండి. ఈ పేషెంట్ పుచ్చిపోయిన పండుతో మన దగ్గరికి వచ్చారు. మనం ఎగ్జామిన్ చేసి చూస్తే పన్ను బాగా పుచ్చిపోయి ఉండింది. తర్వాత పేషెంట్ రూట్ కెనాల్ కానీ ఫీలింగ్ ఇది ఎక్స్ట్రాక్షన్ కానీ ఏది వద్దు అనేసి చెప్పారనమాట. సో మనం తర్వాత ఇంకొక ఎగ్జామినేషన్ లో ఇంకొక స్టెప్ డయాగ్నోసిస్ ముందు ఒక స్టెప్ ముందుకెళ్ళి ఎక్స్రే తీయడం జరిగింది. ఎక్స్రేలో కొద్దిగా మనకు ఇంకా పలుచమని టచ్ అవ్వకుండానే కూర్చు ఉండటం జరిగింది అనమాట. సో అందుకు ఒకసారి మన ఫీలింగ్ తోనే అయిపోవచ్చు అనేసి మనం ఫీలింగ్ కూడా చేయడం జరిగింది పేషెంట్ కి. ఇంకొన్నాళ్ళు ఉంటే అది ఖచ్చితంగా మనకు లోపల నరాలి తగిలి చాలా నొప్పి చేసేది పేషెంట్ కి. అక్కడ వరకు ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడే అవగాహన తెచ్చుకుని పేషెంట్ మన దగ్గరికి ట్రీట్మెంట్ చేసుకోవడానికి వచ్చారు. ఒకసారి పేషెంట్ లో ట్రీట్మెంట్ ఎలా అయిందో కూడా మాట్లాడదాము. సరే, నేను మన్వల్ నుండి వచ్చాను. నాకు ఎక్స్రా తీశారు, పండు పుచ్చిపోయింది, దానికి సిమెంట్ వేశారు. మన స్వామి డాక్టర్ మేడం గారు బాగుందండి నాకు ఇప్పుడు. అంతే, నేను ఈ అవగాహన కలిగిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి. అవేర్నెస్ వీడియోస్ అనేది తీయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇలా మనం చిన్న వాటితోనే పోగొట్టుకోవాలి. ఇప్పుడు జస్ట్ లో ఆడికి పెద్ద ట్రీట్మెంట్ అయ్యేది చిన్న దాంతోనే కంప్లీట్ అయింది కాబట్టి అందుకే అందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి 6 మంత్స్ కి డెంటిస్ట్ విజిట్ అనేది కంపల్సరీ చేసుకోండి. చిన్న వాటితో, చిన్న సలహాలతో, సూచనలతోనే పోయేటివి చాలా ఉంటాయి. చిన్న సమస్యలతోనే పోగొట్టుకోండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.